వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ ఐ మీన్ మన ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా ఫేషియల్ హెయిర్ ప్లస్ మన కొందరికి బ్రిస్ట్ మీద లైట్గా హెయిర్ ఉంటుంది వాళ్ళ కోసం అన్నమాట ఈ టిప్ ఇందులో ఏం లేదు ఓన్లీ యూజ్ చేసేవి రెండే రెండు ఒకటి పాలు అండ్ పసుపు అంతకు మించి పెద్ద యూజ్ చేసేది ఏం లేదు మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కాస్ట్లీ అట్లా కాదు మన ఈ లిప్స్ మీద కూడా చాలామందికి హెయిర్ ఉంటుంది కదా లిప్స్ మీద అంటే నో స్కిన్ని కనేసి లిప్స్ మీదకి కనేసి అలా కూడా హెయిర్ ఉంటుంది కదా ఫేషియల్ హెయిర్ అది కూడా సో అది కూడా రిమూవ్ చేయడానికి యూస్ మనకి ఇది మనం ఇందులో ఓన్లీ పసుపు పసుపు అనేది మొత్తం మనకు పాలతో మిక్స్ అవ్వాలన్నమాట పొడి పొడిగా ఉండకూడదు అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసేటప్పుడు మీరు పాలు ఎక్కువగా వేసేయకండి అందుకే నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా అట్లా కొంచెం కొంచెం వేస్తూ కలపండి ఎక్కువ వేసి అది లూజ్ కాకూడదు మనకి ఇది కొంచెం నార్మల్గా పేస్ట్ లాగా అవుతుంది కదా అయిన తర్వాత దీన్ని మన హెయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి వీడియో ఎండింగ్లో మీకు అర్థమవుతుంది నేను ఎట్లా రాస్తున్నాను అనేది అంత గట్టిగానే రాయండి మరీ స్లోగా కూడా రాయకూడదు ఎందుకంటే మనం హెయిర్ రిమూవ్ చేయడం కోసమే కదా ఇది యూజ్ చేసేది సో కొంచెం గట్టిగానే రాయండి ఫుల్ డిస్టర్బ్ వస్తుంది ఇక్కడ వీడియో మీకు వాయిస్ అర్థం కాకపోతే కొంచెం మ్యూట్ చేసేసి వీడియో చూడండి వీడియో కొంచెం క్లియరే ఉంటుంది కదా సో వీడియో చూడండి అండ్ ఇక్కడ ఫస్ట్ చూసారా మరీ మెత్తగా కాకుండా లూజ్గా కాకుండా ఇట్లా గట్టిగా ఉండాలి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా గట్టిగా ఉండాలి నేను బ్రిష్ మీద ఎలా ఎలా అంటే అప్లై చేయాలనేసి చూపిస్తున్నాను అటు సైడ్ నుంచి పైకి కింద నుంచి పైకి అనాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా కింద నుండి పైకి అనాలి మనం అలా ఆపోజిట్ డైరెక్షన్లో బ్రిష్ మొత్తం అప్లై చేసేయండి అంటే మనకి హెయిర్ ఉన్న ప్లేస్లోనే హెయిర్ ఉన్నవాళ్ళే లేదంటే ఫేషియల్ హెయిర్ కోసం యూజ్ వాళ్ళు ఫేస్కి లిప్స్ కింది నుండి పైకి అన్నమాట అంటే సైడ్స్ నుండి లిప్ ఒక వన్ సైడ్ నుండి పైకి మళ్ళీ ఇటు సైడ్ నుండి మళ్ళీ పైకి అట్లా అప్లై చేయండి అంటే మనకి హెయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనకి హెయిర్ అయితే పెరుగుతుందో అటు పెరిగే సైడ్ నుండి కాకుండా దానికి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్లో మనం అప్లై చేసుకోవాలి అండ్ కొంచెం గట్టిగానే రబ్ చేసినట్టు మనం స్క్రబ్ చేసుకుంటాం కదా స్క్రబ్ కొంచెం స్లోగానే చేస్తాం దానికన్నా కొంచెం గట్టిగా అనేది ఎందుకంటే హెయిర్ ఊడిపోవడం కోసం మనకి మెయిన్ థింగ్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని రబ్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్లో ముంచుతూ అట్లా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తుడవండి అంతే కడిగేయకండి ఓన్లీ వాటర్ పెట్టి తుడవండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్